రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఒకసారి పరిశీలన చేసుకోండి, మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరు ఎందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో మాట్లాడాలని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, ఒడ్డలి మెట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పొందుతున్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మీరే మీద మేనమామ గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంపెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అర్థం పంపిస్తున్నాను మీకు, దయచేసి అర్థంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.